Hi everyone, I'm Murali Krishna, Department of Mechanical Engineering. In this class, I'm going to explain about what is the working and construction of the thermistor and thermocouple in temperature measurement. In previous classes, we are discussing so many topics on the temperature measurements. First of all, what is temperature measurement and what are the different classifications of the temperature measurements and what are the types of temperature measuring instruments, what is measurement of temperature and what are the different classifications, what are its advantages, disadvantages. These topics we are discussed in the previous classes. Today we are discussing about one of the temperature measuring instrument is thermistor, thermometer and thermocouple thermometer. These two are the temperature measuring instruments. So in this class, we will see what is the working and construction of these two temperature measurements. First of all, we can see thermistor. What is thermistor? It means a temperature sensing element which measures temperature according to change in resistance. సో టెంపరేచర్ని సెన్స్ చేసుకొని టెంపరేచర్ని మెజర్మెంట్ చేయటానికి యూస్ చేసేదే ఈ థర్మిస్టర్ అనమాట. సో ఈ టెంపరేచర్ అనేది సెన్స్ ఎలా సెన్స్ చేసుకుంటుంది, దాని నుంచి రెసిస్టెన్స్గా అసలు ఎలా కన్వర్ట్ అవుతుంది ఏందనేది ఈ థర్మిస్టర్ వర్కింగ్ దాంట్లో చూద్దాం. ఓకే, ఇట్ ఈస్ యూజువల్లీ మేడ్ ఆఫ్ ఏ సింటర్డ్ సెమీ కండక్టర్ మెటీరియల్. సో ఈ థర్మిస్టర్స్ ని ఒక సెమీ సింటర్డ్ సెమీ కండక్టర్ మెటీరియల్ తో తయారు చేస్తామని చెప్తున్నాడు. ద కెన్ ఆర్ కెనాట్ బి సెల్ఫ్ హీటెడ్. సో దానంతటా అది హీట్ చేసుకోగలదు, అలానే చేసుకోలేదు అని కూడా చెప్తున్నాడు. దే కెన్ ఆర్ కెనాట్ బి సెల్ఫ్ హీటెడ్ అండ్ దే యూజ్ సిరామిక్ ఆర్ పాలిమర్ మెటీరియల్స్ వైల్ ఆర్టీడీస్ యూజ్ ప్యూర్ మెటల్స్. సో వీటిల్లో సిరామిక్ పాలిమర్ మెటీరియల్స్ కూడా యూస్ చేస్తారు ఈ రెసిస్టెన్స్ టెంపరేచర్ డిటెక్టర్స్ లో. యూస్ చేసే ప్యూర్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా థర్మిస్టర్స్ అనే వాటిలో కూడా యూస్ చేస్తామని చెప్తున్నాడు. దే ఆర్ అవైలబుల్ ఇన్ వేరియస్ షేప్స్ లైక్ డిస్క్, రాడ్, వాషర్. ఇలా డిఫరెంట్ షేప్స్ లో ఈ థర్మిస్టర్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉన్నాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్, అలానే థర్మిస్టర్ ఇస్ ది షార్ట్ ఫార్మ్ ఫర్ థర్మల్ రెసిస్టర్. సో అసలు ఈ థర్మిస్టర్ అనేది దానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే ఇట్ ఈస్ ద షార్ట్ ఫార్మ్ ఆఫ్ థర్మల్ అండ్ రెసిస్టర్. సో దట్ థర్మల్ రెసిస్టర్ ఇట్ మీన్స్ అండ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ థర్మల్ థర్మిస్టర్. ఓకే, సో ద డివైస్ కన్సిస్ట్ ఆఫ్ ఏ బల్క్ సెమీ కండక్టర్ డివైస్. ద డివైస్ కన్సిస్ట్ ఆఫ్ ఏ బల్క్ సెమీ కండక్టర్ డివైస్ దట్ యాక్ట్స్ యాజ్ ఏ రెసిస్టర్ విత్ ఏ హై అండ్ నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. Sometimes as high as 6% per degree Celsius rise in temperature. So thermistor అనేది short form లో thermal resistor అనే word నుంచి వచ్చింది. So it is the device consists of bulk semiconductor device. ఇది ఒక bulk semiconductor device అని చెప్తున్నాడు. It acts as the resistor with a high and negative temperature. So ఈ థర్మిస్టర్స్ ను ఉపయోగించి నెగటివ్ టెంపరేచర్ నుంచి పాజిటివ్ టెంపరేచర్స్ వరకు కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకే, సో ద టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ సమ్ టైమ్స్ యాజ్ హై యాజ్ -6% పర్ డిగ్రీ సెల్సియస్ రైజ్ ఇన్ టెంపరేచర్. సో నెగటివ్ టెంపరేచర్స్ పాజిటివ్ టెంపరేచర్స్ రెండు క్యాలిక్యులేట్ చేస్తుంది. సో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది కొన్నిసార్లు 6% పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. సో థర్మిస్టర్ తో మన టెంపరేచర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటే వన్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ దగ్గర 6% అనేది ఆ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నాడు. ఓకేనా, సో డ్యూ టు దిస్ ప్రాపర్టీ ఆఫ్ హై సెన్సిటివిటీ దట్ ఈస్ హ్యూజ్ రెసిస్టెన్స్ చేంజ్ ఫర్ ఏ స్మాల్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఏం చెప్తున్నాడు. డ్యూ టు దిస్ ప్రాపర్టీ హై సెన్సిటివిటీ దిస్ ఈస్ హ్యూజ్ రెసిస్టెన్స్ చేంజ్ ఫర్ ఏ స్మాల్ చేంజ్ ఇన్
టెంపరేచర్ హ్యూజ్ రెసిస్టెన్స్ అంటే ఎక్కువ రెసిస్టెన్స్ ఉంది అంటే దాంట్లో టెంపరేచర్ అనేది స్మాల్ చేంజెస్ అనేవి ఉంటాయి అని చెప్తున్నాడు. సో టెంపరే ద రెసిస్టెన్స్ షుడ్ బి హై, ద టెంపరేచర్ షుడ్ బి లో ఇన్ దిస్ థర్మిస్టర్. సో ద టెంపరేచర్ షుడ్ బి హై అండ్ ద రెసిస్టెన్స్ షుడ్ బి లో ఇన్ దిస్ థర్మిస్టర్. సో టెంపరేచర్ అనేది పెరిగినప్పుడు రెసిస్టెన్స్ అనేది మనకు తగ్గుతుంది, అలానే రెసిస్టెన్స్ తగ్గించినప్పుడు టెంపరేచర్ అనేది పెరుగుతుంది ఈ థర్మిస్టర్ లో అని చెప్తున్నాడు. సో ద థర్మిస్టర్ ఈజ్ మెయిన్లీ అప్లికబుల్ ఇన్ ప్రెషర్ టెంపరేచర్ మెజర్మెంట్. సో ఈ థర్మిస్టర్స్ ని అసలు మెయిన్ గా ప్రెషర్ టెంపరేచర్స్ ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాము. టెంపరేచర్ కంట్రోల్ అండ్ టెంపరేచర్ కాంపెన్సేషన్ ఎస్పెషల్లీ ఇన్ ఏ లోవర్ టెంపరేచర్ రేంజ్ ఆఫ్ -100°C. సో ఎక్స్పెషల్ గా ఈ థర్మిస్టర్స్ ని ఎందుకు ఉపయోగిస్తామంటే నెగిటివ్ టెంపరేచర్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తాం. సో ద నెగిటివ్ టెంపరేచర్ ఇట్ మీన్స్ -100°C. సో -100°C దగ్గర ఉన్న టెంపరేచర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో అక్కడ ఎంత ఉంది అన్నది కనుక్కోవాలి అంటే ఈ టైప్ ఆఫ్ థర్మిస్టర్స్ అనే వాటిని యూస్ చేస్తాము. అలానే +300°C ఆల్సో క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ దిస్ థర్మిస్టర్స్. అండ్ వాట్ ఈస్ ద థర్మిస్టర్ సింబల్? సో థర్మిస్టర్ సింబల్ వచ్చేసరికి మనకి ఇదమ్మా, ఈ సింబల్ తో థర్మిస్టర్ ని రిప్రజెంట్ చేస్తాం. ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ థర్మిస్టర్. వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మిస్టర్స్? సో థర్మిస్టర్స్ ఆర్ బ్రాడ్లీ డివైడెడ్ ఇన్ టూ క్లాసిఫికేషన్స్. ఇట్స్ అకార్డింగ్ టు ది టెంపరేచర్ కోఎఫిషియంట్. టెంపరేచర్ కోఎఫిషియంట్ ని బేస్ చేసుకొని రెండు రకాలుగా ఈ థర్మిస్టర్స్ ని డివైడ్ చేశారు. వన్ ఈజ్ పొసిస్టర్ ఆర్ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్, పిటిసి అండ్ ఎన్టీసీ అని అంటారు అనమాట వీటిని. సో ఈ థర్మిస్టర్స్ ని టూ టైప్స్ గా క్యాటగరైజ్ చేశాడు. వన్ ఈజ్ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అండ్ అనదర్ వన్ ఈజ్ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ థర్మిస్టర్. పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ థర్మిస్టర్ అండ్ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ థర్మిస్టర్స్, దీస్ ఆర్ ది టూ మెయిన్ టైప్స్ ఇన్ ది థర్మిస్టర్స్. సో వీ కెన్ సీ వాట్ ఈస్ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. ఎ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ థర్మిస్టర్ ఈజ్ వన్ ఇన్ విచ్ ద జీరో పవర్ రెసిస్టెన్స్ డిక్రీజెస్ విత్ అన్ ఇన్క్రీజ్ ఇన్ టెంపరేచర్. సో ఏం చెప్తున్నాడంటే నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ లో జీరో పవర్ రెసిస్టెన్స్ అనేది ఉన్నప్పుడు, ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ రెసిస్టెన్స్ అనేది తక్కువగా ఉన్నప్పుడు టెంపరేచర్ బాగా ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నాడు. దేంట్లో నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ లో అంటే నెగిటివ్ వాల్యూస్ అనేవి మనం ఆ నెగిటివ్ టెంపరేచర్స్ -డిగ్రీస్లో ఉన్న టెంపరేచర్ని మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటే, సో టెంపరేచర్ అనేది బాగా ఎక్కువగా ఉన్నప్పుడు రెసిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఎందుకంటే ద నెగిటివ్ టెంపరేచర్ ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐస్, ఓకే, ఇట్ ఈస్ ఇన్ వెరీ కోల్డ్ పొజిషన్. దట్స్ వై ద టెంపరేచర్ షుడ్ బి హై, ద రెసిస్టెన్స్ షుడ్ బి లో ఇన్ దిస్ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. అండ్ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్, ఇన్ ద పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ థర్మిస్టర్, సో ఈ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ థర్మిస్టర్ లో ఇట్ ఈస్ వన్ ఇన్ విచ్ జీరో పవర్ రెసిస్టెన్స్ ఇన్క్రీజెస్ విత్ ఇన్క్రీజ్ ఇన్ టెంపరేచర్. జీరో పవర్ రెసిస్టెన్స్ అనేది ఉండి అక్కడి నుంచి జీరో పవర్ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తే టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటుంది ఈ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అని చెప్తున్నాడు. సో వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ నెగిటివ్ టెంపరేచర్ అండ్ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్? ఈ నెగిటివ్ టెంపరేచర్స్కి వచ్చేసరికి జీరో పవర్ రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అయినప్పుడు టెంపరేచర్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నాడు. ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ -డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉండేది ఐస్ కాబట్టి అక్కడ టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి, -డిగ్రీస్లో ఉంటుంది కాబట్టి, సో రెసిస్టెన్స్ అనేది జీరో ఉన్నప్పుడు టెంపరేచర్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకేనా? సో నెక్స్ట్ అలానే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్లో వచ్చేసరికి అదే జీరో పవర్ రెసిస్టెన్స్లో ఉన్న ఆ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటే, సో నెగిటివ్ దాంట్లో అయితే మనకి డిక్రీజ్ అయింది రెసిస్టెన్స్ అనేది, సో నేను ఇక్కడ రెసిస్టెన్స్ని ఇంక్రీజ్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా గ్రాడ్యువల్గా టెంపరేచర్ ఏమవుతుందంటే ఇన్ పీటీసీ టెంపరేచర్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. సో రెసిస్టెన్స్ని ఇంక్రీజ్ చేస్తే, జీరో పవర్ రెసిస్టెన్స్ని ఇంక్రీజ్ చేస్తే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్లో టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో పీటీసీలో రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, అలానే గ్రాడ్యువల్గా టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెగిటివ్ టెంపరేచర్లో రెసిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది, టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్
ఎన్టీసీ అండ్ పిటిసి ఆఫ్ థర్మిస్టర్స్. నెక్స్ట్ వన్, సో యూ కెన్ సీ ఫర్ స్టడీయింగ్ అబౌట్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మిస్టర్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ది ఫార్ములా విచ్ షోస్ ది లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ ది రెసిస్టెన్స్ అండ్ టెంపరేచర్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మిస్టర్స్ అనేవి మనం తీసుకుంటే వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఈస్ ద డిఫరెన్స్ అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది రెసిస్టెన్స్ అండ్ ద టెంపరేచర్. ఆ రెసిస్టెన్స్ కి టెంపరేచర్ కి రిలేషన్షిప్ ఏముందో కరెక్ట్ గా తెలుసుకోవాలని చెప్తున్నాడు. As a first order of approximation, the change in resistance is equal to the first order of temperature coefficient of resistance times the change in temperature. So resistance anedi enta teeskunnamo daniki gradual ga temperature anedi enta change ayindi annadu adugutunnadu. So in terms of resistance manam enta ichchamo daniki taggattu temperature anedi enta change ayindi. So ade formula ప్రకారం చెప్తున్నాడు. డిఆర్ ఇస్ ఈక్వల్ టు దట్ రెసిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు కే ఇంటూ డిటి చేంజ్ ఇన్ టెంపరేచర్. ఓకేనా? సో రెసిస్టెన్స్ ని బట్టి టెంపరేచర్ అనేది గ్రాడ్యువల్ గా చేంజ్ అనేది అవుతుందని చెప్తున్నాడు. సో వేర్ డిఆర్ ఈస్ చేంజ్ ఇన్ రెసిస్టెన్స్, డిఆర్ అనేది చేంజ్ ఇన్ రెసిస్టెన్స్, కే ఈస్ ది ఫస్ట్ ఆర్డర్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్, కే అనేది ఫస్ట్ ఆర్డర్ టెంపరేచర్ కోఎఫిషియంట్, అలానే డిటి అనేది చేంజ్ ఇన్ టెంపరేచర్. డిటి ఈస్ చేంజ్ ఇన్ టెంపరేచర్. If the value of temperature coefficient of resistance K, it is positive, an increase in temperature increases the resistance. So positive danto, a positive temperature coefficient danto, PTC thermistors lo temperature anedi increase chestu unte gradual ga resistance kuda increase avutu untundi ani cheptunnadu. Such a device can be called a positar or positive temperature coefficient thermistor. Aa device ne పిటిసి అని అంటారని చెప్తున్నాడు. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ కే ఈజ్ నెగిటివ్, సో మనం తీసుకుంటున్న ఫస్ట్ ఆర్డర్ టెంపరేచర్ కోఎఫిషియంట్ నెగిటివ్ లో తీసుకుంటున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్, తీసుకుంటే అన్ ఇంక్రీజ్ ఇన్ ది టెంపరేచర్ విల్ డిక్రీజ్ ఇన్ ది రెసిస్టెన్స్. టెంపరేచర్ ఏమో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సచ్ ఎ డివైస్ ఈస్ కాల్డ్ ఏ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ థర్మిస్టర్. సో ఆ డివైస్ వచ్చేసరికి ఎన్టీసీ అని అంటామని చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ వాట్ ఈస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ థర్మిస్టర్స్. అసలు థర్మిస్టర్స్ ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారో చూద్దాం. థర్మిస్టర్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సింటర్డ్ మిక్చర్ ఆఫ్ మెటాలిక్ ఆక్సైడ్ సచ్ యాజ్ మ్యాంగనీస్, నికెల్, కోబాల్ట్, కాపర్, ఐరన్ అండ్ యురేనియం. దీస్ ఆర్ ది డిఫరెంట్ మెటీరియల్స్ ఇట్ షుడ్ బి మిక్స్డ్ అండ్ టు ఫార్మ్ ఏ టు కన్స్ట్రక్ట్ ఏ థర్మిస్టర్. సో ఈ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ని మిక్స్ చేసి థర్మిస్టర్స్ అనే వాటిని తయారు చేస్తూ ఉంటారని చెప్తున్నాడు. సో థర్మిస్టర్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సింటర్డ్ మిక్చర్ ఆఫ్ డిఫరెంట్ మెటాలిక్ ఆక్సైడ్, మెటాలిక్ ఆక్సైడ్స్ తో మిక్స్ చేసి, వాట్ ఆర్ దోస్ మెటాలిక్ ఆక్సైడ్ ఈజ్ మ్యాంగనీస్ ఒకటి, నికెల్, కోబాల్ట్, కాపర్, ఐరన్ అండ్ యురేనియం. దీస్ టైప్ ఆఫ్ మెటాలిక్ ఆక్సైడ్స్ టు బి మిక్స్డ్ అండ్ టు కన్స్ట్రక్ట్ ఏ థర్మిస్టర్. దే ఆర్ అవైలబుల్ ఇన్ వెరైటీ ఆఫ్ సైజెస్ అండ్ షేప్స్. ఈ థర్మిస్టర్స్ అనేవి మనకి వెరైటీ సైజెస్ లో అలానే డిఫరెంట్ షేప్స్ లో కూడా దొరుకుతూ ఉంటాయి అని చెప్తున్నాడు, అవైలబుల్ గా ఉన్నాయి అని చెప్తున్నాడు. థర్మిస్టర్స్ మే బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బెడ్స్, ప్రోప్స్, రాడ్స్ అండ్ డిస్క్స్. సమ్ ఆఫ్ ది కమర్షియల్ ఫార్మ్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్. థర్మిస్టర్స్ మే బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్, అవి ఏ ఫార్మ్ లో ఉంటాయి అంటే బెడ్స్ ఫార్మ్ లో కానీ, ప్రోబ్ ఫార్మ్ లో అంటే బెడ్స్ అంటే చిన్న రెక్టాంగులర్ ఫార్మ్ లో ఉండటం కానీ, లేదంటే ప్రోబ్ అంటే చిన్న లాస్ట్ ప్రోబ్ అనే ఉంటాయి అన్నమాట, ప్రోబ్ ఫామ్ లో కానీ లేదంటే రాడ్ ఫామ్ లో కానీ డిస్క్ ఫామ్ లో కానీ ఉంటాయి. ఐ విల్ షో ద ఎగ్జాంపుల్స్. ఇట్ ఈస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది థర్మిస్టర్స్. ఒకటి వచ్చేసరికి బెడ్ ఫామ్, అంటే ఇలా ఉంటుంది అనమాట బెడ్ ఫామ్ వచ్చేసరికి. దానికి ఒక టూ లెట్స్ ఉంటాయి, గ్లాస్ కోటెడ్ బెడ్ అనేది ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ది బెడ్ ఫామ్ అండ్ ప్రోబ్ ఫామ్, అంటే థర్మిస్టర్ అనేది ఒక ప్రోబ్ ఫామ్ చిన్న అనమాట. ఆ ప్రోబ్ కి ఒక గ్లాస్ అనేది ఉంటుంది, లెట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ అలానే డిస్క్ ఫాము, రాడ్ ఫాము, ఇలా డిఫరెంట్ టైప్స్ లో మనకి థర్మిస్టర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి అని చెప్తున్నాడు. సో సమ్ టైమ్ ఆఫ్ కమర్షియల్ థర్మిస్టర్స్, సో మనకి ఇండస్ట్రీస్ లో కానీ బయట కానీ థర్మిస్టర్స్ అసలు ఎలా ఉంటాయి ఏందనేది చూడండి. దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ ది థర్మిస్టర్స్. సో థర్మిస్టర్స్ అనేవి మనకి ఇలా ఉంటాయి అమ్మా, చిన్న చిన్న కాంపోనెంట్స్.
these thermistors are micro components. Okay. So these are the construction of the thermistor, and what are the advantages and disadvantages of the thermistors? Thermistors, since they can be very small, thermistors anayi chana chinnaviga untai, it is a micro components ani cheptunadu, are used in inside many other devices as temperature sensing and correction devices. So many ekkuvaga internal ga vitni fix chestu untaru, temperature ni sense chesi temperature ent undo teliyacheyadaniki internal ga fix chestu untaru ani cheptunadu. Thermistors typically work over a relatively small temperature range compared to other temperature sensors. It compared to other temperature sensors and can be very accurate and precise within the range. So thermistors anevi minus 100 degree centigrade nunchi plus 300 degree centigrade varaku calculate chestunnam anukundam. So aa range lo యాక్యురేట్ మెజర్మెంట్ అనేది కరెక్ట్ గా ఇవ్వగలదు. సో దానికి ఎంతైతే రేంజ్ ఉందో ఆ రేంజ్ వరకు యాక్యురేట్ మెజర్మెంట్ అనేది ఇవ్వగలదు. రేంజ్ దాటితే కొంచెం కష్టము యాక్యురసీ మెయింటైన్ చేయడం అని చెప్తున్నాడు. ఓకేనా, దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్. అలానే లో కాస్ట్, సెన్సిటివిటీ ఈస్ హై, స్మాల్ ఇన్ సైజ్, గుడ్ స్టెబిలిటీ, హై అవుట్పుట్ సిగ్నల్, ఈజీ టు ట్రాన్స్పోర్ట్. సో మనకి థర్మిస్టర్స్ అనేవి తక్కువ కాస్ట్ అని చెప్తున్నాడు, సెన్సిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, స్మాల్ ఇన్ సైజ్, తక్కువ సైజులో చిన్న చిన్న మైక్రో కాంపోనెంట్స్గా కూడా ఉంటాయి. అలానే గుడ్ స్టెబిలిటీ, స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది, హై అవుట్పుట్ సిగ్నల్, ఈజీ టు ట్రాన్స్పోర్ట్, ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అని కూడా చెప్తున్నాడు. ఓకేనా, దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది థర్మిస్టర్స్. అండ్ నెక్స్ట్ వన్, what are the disadvantages? It is non-linear output is seen. And it is not suitable for high temperature measurement. It requires external power supply. Its shielded cable should be used to minimize interface self-heating. These are the different disadvantages of the thermistors. And what are its applications? So as the thermistors ane vatni ekkada ekkuva యూజ్ చేస్తూ ఉంటారు. సో దీస్ థర్మిస్టర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ పిటిసి థర్మిస్టర్ అండ్ ఎన్టీసీ థర్మిస్టర్స్. సో మనకి టూ టైప్స్ ఆఫ్ థర్మిస్టర్స్ ఉన్నాయి, అది పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ థర్మిస్టర్ అండ్ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ థర్మిస్టర్స్. దీస్ ఆర్ ది టూ డిఫరెంట్ థర్మిస్టర్స్. These are the different applications, PTC thermistor and NTC thermistor. In PTC thermistor, current limiting devices lo use chestu untaru, timer in degassing coils lo gaani, motors lo gaani, ledante self regulating heaters lo temperature antundi calculate cheyadaniki ee types of PTC thermistors ane vaatini use chestaru. Next alane NTC thermistors, very low temperature thermometers. NTC మీన్స్ ఎందుకంటే నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ టెంపరేచర్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి లో టెంపరేచర్ థర్మోమీటర్స్ లో యూస్ చేస్తాం. అలానే డిజిటల్ థర్మోసెట్స్, ఇన్రస్ట్ ప్రొటెక్షన్ డివైజెస్, బ్యాటరీ ప్యాక్ మానిటర్స్, ఇలాంటి వాటిల్లో మనం ఈ NTC థర్మిస్టర్స్ అనే వాటిని యూస్ చేస్తామని చెప్తున్నాడు. అలానే PTC థర్మిస్టర్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ కరెంట్ లిమిటింగ్ డివైజెస్, సర్క్యూట్ ప్రొటెక్షన్, రీప్లేస్మెంట్ ఫర్ ఫ్యూజెస్. PTC thermistors can be used as heating elements in small temperature control ovens. Ovens lo kuda ee PTC thermistors ane vaatini use chestam ani cheptunnadu. NTC thermistors are used as resistance thermometers in low temperature measurements of the order of 10K. That means NTC thermistors are regularly used in automotive applications. These are the applications of thermistors. Next we can see thermocouple. So the thermocouple is also measure the temperature. It is also one temperature measuring instrument. So how it will works, we can see
A thermocouple is a temperature measuring device consisting of two dissimilar conductors that contact each other at one junction. It produces a voltage when the temperature of a temperature of measuring devices consisting of two dissimilar conductors that contact each other at one junction. It produces a voltage when the temperature of one of the ends differs from the reference temperature at other end of the circuit. So ee thermocouple temperature measuring devices lo it consists of two different dissimilar conductors ane vaatini teeskuntam ani cheptunadu. Aa two dissimilar metal conductors vache sariki, that is metal A and metal B, you can see the diagram, okay na. So two metals ni టూ మెటల్ ఎండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూ ఒక ఎండ్స్ వచ్చేసరికి జంక్షన్ కి కనెక్ట్ చేస్తామని చెప్తున్నాడు. నెక్స్ట్ అదర్ టూ ఎండ్స్ అనే వాటిని వోల్ట్ మీటర్ కనెక్ట్ చేస్తామని చెప్తున్నాడు. సో వన్ ఎండ్ ఈస్ జంక్షన్ అండ్ ద అనదర్ ఎండ్స్ ఈస్ కనెక్టెడ్ టు ది వోల్ట్ మీటర్ ఆఫ్ ది థర్మోకపుల్. సో ఇట్ ప్రొడ్యూసెస్ ఎ వోల్టేజ్ వెన్ ద టెంపరేచర్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఎండ్స్ డిఫర్స్ ఫ్రమ్ ది రిఫరెన్స్ టెంపరేచర్ ఎట్ అదర్ ఎండ్ ఆఫ్ ది సర్క్యూట్. సో వోల్టేజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుని అది టెంపరేచర్ గా కన్వర్ట్ చేసుకుంటుంది అని చెప్తున్నాడు. ఇట్ ప్రొడ్యూసెస్ ఏ వోల్టేజ్, సో అక్కడ వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ఆఫ్ వన్ ఎండ్ ఆఫ్ ది ఎండ్స్ డిఫర్ ఫ్రమ్ ది రిఫరెన్స్ టెంపరేచర్ టు ది అదర్ ఎండ్ ఆఫ్ ది సర్క్యూట్. నెక్స్ట్ వన్, థర్మోకపుల్స్ ఇస్ బేస్డ్ ఆన్ ది వర్కింగ్ ఆఫ్ సీబెక్ ఎఫెక్ట్. In this Seebeck effect is the conversion of thermal energy and the temperature differences directly into the electrical energy or electric electricity. So the Seebeck effect dwara thermocouples anevi work avutu untai. So the Seebeck effect is the conversion of thermal energy and the temperature differences directly into the electrical energy or electricity. సో ఈ సీబెక్ ఎఫెక్ట్ ఏం చెప్తుందంటే, ఏదైతే థర్మల్ ఎనర్జీ ఉంటుందో, ఏదైతే టెంపరేచర్ అనేది ఉంటుందో, ఆ టెంపరేచర్స్ ని ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తుంది అని చెప్తున్నాడు. సో ద టెంపరేచర్ షుడ్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎలక్ట్రిసిటీ. ద టెంపరేచర్ షుడ్ బి కన్వర్టెడ్ అండ్ ద థర్మల్ ఎనర్జీ షుడ్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. అండ్ ద చేంజ్ ఇన్ ది వోల్టేజ్ ఇస్ ప్రపోర్షనల్ టు ది టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ జంక్షన్స్ when the ends are connected to the form a loop. So voltage anedi change ainappudu automatic ga temperature is also changes when it is the difference between these two junctions when the ends are connected from a loop. Oka loop ki connect chesi unchutamu ani cheptunadu. You can observe the what is the working principle of the thermocouple setup. You can see that diagram. There is a thermocouple diagram. It is so one end is these two different metals. These two dissimilar metals are connected with each other at one end of the junction and the another end is connected through voltmeter. So ikkada em avutundante ee temp voltage edaithe undo సో ఇక్కడ టెంపరేచర్ ఏదైతే ఉందో ఆ టెంపరేచర్ అనేది ఈ సర్క్యూట్ ని బేస్ చేసుకొని వోల్టేజ్ గా కన్వర్ట్ అవుతుంది. ద థర్మల్ ఎనర్జీ షుడ్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ అని చెప్తున్నాడు. సపోజ్ ఇక్కడ హీట్ చేస్తున్నాము, ఈ ఫస్ట్ జంక్షన్ ఏదైతే ఉందో ఆ జంక్షన్ ని ఒక హీట్ కెపాసిటెన్స్ ద్వారా, హీట్ సోర్స్ ద్వారా హీట్ చేస్తున్నాను. ఆటోమేటిక్ గా ఇది ఇట్ ఈస్ నథింగ్ బట్ థర్మల్ ఎనర్జీ. సో ఇక్కడ హీట్ నుంచి అంటే ఆ టెంపరేచర్ నుంచి వోల్టేజ్ గా ఎలా కన్వర్ట్ అవుతుందో చూపిస్తున్నాడు. సో ఆ జంక్షన్ ని మనం హీట్ చేసినప్పుడు ఆ టూ డిసిమిలర్ మెటల్స్ అనేవి త్రూ ఆ టెర్మినల్ బ్లాక్ ద్వారా వెళ్ళి సో అక్కడ వోల్ట్ మీటర్ లో ఎంత టెంపరేచర్ అక్కడ డెవలప్ అయింది అన్నది అక్కడ చూపిస్తుంది అన్నమాట, ఓకేనా. సో దట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది థర్మోకపుల్. యూ కెన్ సీ ఇన్ డీటెయిల్ అబౌట్ దిస్ థర్మోకపుల్ సెటప్. వన్ ఈస్ ఇట్ ఈస్ ఏ ఫైర్ డెవలపింగ్ క్యాండిల్. సో అక్కడ ఫైర్ అనేది డెవలప్ అవుతుంది. సో ఆ జంక్షన్ ని అంటే ఆ టూ డిసిమిలర్ వైర్స్ ని కనెక్ట్ చేసి
ఈ పెట్టామమ్మా ఒక జంక్షన్ గా సో ఆ టూ డిసిమిలర్ మెటల్స్ ని హీట్ చేస్తున్నప్పుడు ద థర్మల్ ఎనర్జీ షుడ్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ బేస్డ్ అపాన్ ది అక్కడ అమ్మీటర్ అనేది ఒకటి ఉంది ఐరన్ వైరు రిఫరెన్స్ జంక్షన్ అనేది ఉంది కాపర్ వైరు ఒకటేమో ఐరన్ వైరు నెక్స్ట్ ఇంకొకటి కాపర్ వైరు సో అమ్మీటర్ లో మనకు చూపిస్తుంది అనమాట ఎంత ఓల్టేజ్ డెవలప్ అవుతుంది అంటే టెంపరేచర్ నుంచి ఓల్టేజ్ ఎంత డెవలప్ అవుతుంది అన్నది ఓకేనా సో ది థర్మోకపుల్స్ యూజ్ చేసి టెంపరేచర్ నుంచి ఓల్టేజ్ గా కన్వర్ట్ చేయొచ్చు అని చెప్తున్నాడు సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆపరేషన్ ఆఫ్ ది థర్మోకపుల్ ద ఈఎంఎఫ్ జనరేటెడ్ బై ది సీబెక్ ఎఫెక్ట్ ఈస్ డ్యూ టు ది టెంపరేచర్ గ్రేడియంట్ అలాంగ్ ది వైర్ సో ఈఎంఎఫ్ అనేది సీబెక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది సీబెక్ ఎఫెక్ట్ టెంపరేచర్ ని బేస్ చేసుకొని ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్తున్నాడు ఓకేనా ద ఈఎంఎఫ్ ఈజ్ నాట్ జనరేటెడ్ అట్ ది జంక్షన్ బిట్వీన్ టూ డిసిమిలర్ వైర్స్ ఈఎంఎఫ్ అనేది ఆ ఎలక్ట్రిసిటీ అనేది జంక్షన్ దగ్గర మనకి డెవలప్ అవ్వదు ద అదర్ ఎండ్ ఆఫ్ ది టూ వైర్స్ ఇట్ షుడ్ బి డెవలప్డ్ ఇన్ దట్ వోల్ట్ మీటర్ అక్కడ వోల్ట్ మీటర్ లో అదర్ ఎండ్ దగ్గర మనకి పవర్ అనేది డెవలప్ అవుతుంది అని చెప్తున్నాడు సో వన్ ఈజ్ సెన్సింగ్ జంక్షన్ ఇస్ ది హీటింగ్ ఎలిమెంట్ సో అక్కడ హీట్ చేస్తాము నెక్స్ట్ అలానే మెటల్ వన్ అండ్ మెటల్ టూ ఆర్ టూ డిసిమిలర్ మెటల్స్ అలానే రిఫరెన్స్ జంక్షన్ ఏదైతే ఉందో దాన్ని మీటర్ ఆర్ రికార్డర్ అక్కడ వోల్టేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము ఆధార్ ఎండ్ దగ్గర సో దట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది థర్మోకపుల్ ఈ థర్మోకపుల్ ద రైట్ మోస్ట్ ట్యూబ్ ఇన్సైడ్ ది బర్నర్ అసెంబ్లీ ఆఫ్ ఏ వాటర్ హీటర్ సో వాటర్ హీటర్ దగ్గర వాటర్ ని హీట్ చేయడానికి ఒక బర్నర్ అనేది ప్లేస్ చేశాను సో ఆ బర్నర్ దగ్గర ఏం చేస్తున్నాను అంటే సో ఒక థర్మోకపుల్ అనే దాన్ని ప్లేస్ చేస్తున్నాను ఒక థర్మోకపుల్ అనేది ప్లేస్ చేస్తున్నాను ఆటోమేటిక్ గా వాటర్ అనేది హీట్ చేసినప్పుడు అక్కడ టెంపరేచర్ అనేది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో అక్కడ టెంపరేచర్ ని వోల్టేజ్ గా కన్వర్ట్ చేసుకోవడానికి ఈ టైప్ ఆఫ్ థర్మోకపుల్స్ ని యూజ్ చేస్తామన్నమాట సో ఇట్ ఈస్ ద థర్మోకపుల్ థర్మోకపుల్ కనెక్షన్ ఇన్ గ్యాస్ అప్లయన్సెస్ గ్యాస్ అప్లయన్సెస్ లో కూడా ఆ టెంపరేచర్ ఎంత ఉంది క్యాలిక్యులేట్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ థర్మోకపుల్స్ ని యూజ్ చేస్తాం ద ఎండ్ బాల్ ఆన్ ది లెఫ్ట్ ఈజ్ ఇన్సులేటెడ్ ఫ్రమ్ ది ఫిట్టింగ్ బై అన్ ఇన్సులేటింగ్ వాషర్ ఈ ఎండ్ బాల్ ఏదైతే ఉందో దాన్ని ఒక ఇన్సులేటింగ్ వాషర్ తో ఫిక్స్ చేసామని చెప్తున్నాడు ద థర్మోకపుల్ లైన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ కాపర్ వైర్ ఈ లైన్ ఏదైతే ఉందో ఆ దాన్ని కాపర్ లైన్ తో కాపర్ వైర్ తో ఇన్సులేషన్ అనేది చేశాడు అండ్ ఔటర్ మెటల్ యూజువల్లీ కాపర్ ఈ ఔటర్ మెటీరియల్ అనేది ఉంది కదా అది కాపర్ మెటీరియల్ అని చెప్తున్నాడు విచ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ గ్రౌండ్ సో అలానే వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మోకపుల్స్ అండ్ వాట్ ఆర్ ది డిఫరెంట్ స్పెసిఫికేషన్ ఆఫ్ ది థర్మోకపుల్స్ చూడండి సో మనకి టైప్స్ ఆఫ్ థర్మోకపుల్స్ వచ్చేసరికి కే టైప్ థర్మోకపుల్ జే టైప్ ఎన్ టైప్ ఆర్ ఎస్ బిటిఈ దీస్ ఆర్ ది డిఫరెంట్ థర్మోకపుల్ టైప్స్ సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెంపరేచర్ రేంజ్ అనేది ఉందమ్మా సో లోయర్ టెంపరేచర్ నుంచి హయ్యర్ టెంపరేచర్ వరకు ఉన్నాయి ఇన్ కంటిన్యూస్ గా కనుక్కోవాలి అంటే జీరో నుంచి అప్ టు 1100 750 1100 1600 1600 అలానే 1700 మైనస్ లో కూడా ఉందమ్మా సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మోమీటర్స్ అనేవి థర్మోకపుల్స్ అనేవి టెంపరేచర్ మెజర్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాడు సో కంటిన్యూస్ గా యూస్ చేసినప్పుడు టెంపరేచర్ రేంజ్ ఎలా ఉంటుంది షార్ట్ టర్మ్ అంటే అప్పుడప్పుడు యూస్ చేస్తున్నప్పుడు టెంపరేచర్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు మినిమం రేంజ్ ఎంత మాక్సిమం రేంజ్ ఎంత వరకు క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నది మొత్తం చూపిస్తూ ఉన్నారు దీస్ ఆర్ ది టైప్స్ అండ్ స్పెసిఫికేషన్స్ సో థర్మోకపుల్స్ అనేవి మనకి ఇలా ఉంటాయి కేటీ 850 కేఎన్ 830 కేఎన్ 820 కేడి 810 దీస్ ఆర్ ది డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ది థర్మోకపుల్స్ అలానే వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది థర్మోకపుల్ ఇట్ ఈస్ రగ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్ సో కన్స్ట్రక్షన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అలానే కవర్స్ ఏ వైడ్ టెంపరేచర్ రేంజ్ ఎక్కువ టెంపరేచర్స్ వరకు కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు యూజింగ్ ఎక్స్టెన్షన్ లీడ్స్ అండ్ కంపెన్సేషన్ కేబుల్స్ లాంగ్ ట్రాన్స్మిషన్ డిస్టెన్స్ ఫర్ టెంపరేచర్ మెజర్మెంట్ పాసిబుల్ దిస్ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫర్ టెంపరేచర్ మెజర్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫర్నిసెస్ సో దిస్ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫర్ టెంపరేచర్ మెజర్ చేయడానికి ఇండస్ట్రియల్ ఫర్నిసెస్లో టెంపరేచర్ ఎంత ఉందో మెజర్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుందని చెప్తున్నాడు కంపారిటివ్లీ చీపర్ ఇన్ కాస్ట్ తక్కువ కాస్ట్ ఉంటుంది అని చెప్తున్నాడు క్యాలిబ్రేషన్ కెన్ బి ఈజీలీ చెక్డ్ క్యాలిబ్రేషన్ కూడా చెక్ చేయడం చాలా ఈజీ సింపుల్ అని చెప్తున్నాడు అనమాట
ఆఫర్స్ గుడ్ రీప్రొడ్యూసిబిలిటీ అండ్ హై స్పీడ్ ఆఫ్ రెస్పాన్స్ సాటిస్ఫాక్టరీ మెజర్మెంట్ యాక్యురసీ. రీప్రొడ్యూసిబిలిటీ అనేది కూడా అంటే రీప్రొడ్యూస్ ఏమైనా చేయాలి అన్న దాన్ని రీసైక్లింగ్ చేయాలన్నా కూడా చాలా ఈజీ. అలానే రెస్పాన్స్ అనేది క్విక్ రెస్పాన్స్ ఉంటుంది. సాటిస్ఫాక్టరీ మెజర్మెంట్ యాక్యురసీ యాక్యురసీ అనేది కూడా కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది అని చెప్తున్నాడు. యాక్యురసీ కూడా మనకు కరెక్ట్గా ఉంటుంది ఈ థర్మోకపుల్స్ యూజ్ చేయడం వల్ల అని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే వాట్ ఆర్ ది లిమిటేషన్స్ ఆఫ్ ది థర్మోకపుల్స్. ద లిమిటేషన్స్ ఆర్ ఫర్ యాక్యురేట్ టెంపరేచర్ మెజర్మెంట్స్ కోల్డ్ జంక్షన్ కాంపెన్సేషన్ ఈజ్ నెసెసరీ. ఫర్ యాక్యురేట్ టెంపరేచర్ని మెజర్ చేయాలన్నా కోల్డ్ జంక్షన్ కాంపెన్సేషన్ అనేది కంపల్సరీగా అక్కడ ఉండాలి అని చెప్తున్నాడు. ఓకేనా, అంటే వంక జంక్షన్ అనేది కంపల్సరీగా కోల్డ్ జంక్షన్ అనేది ఉండాలి. సో అది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్తున్నాడు. ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ వర్సెస్ టెంపరేచర్ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ సమ్ వాట్ నాన్ లీనియర్. సో కొన్ని సార్లు ఆ టెంపరేచర్ అనేది ఆ టెంపరేచర్కి తగ్గట్టు ఆ వోల్టేజ్ అనేది డెవలప్ అవ్వటం కొంచెం తక్కువగా ఉంటుందని చెప్తున్నాడు. ఇట్ ఈస్ నాన్ లీనియర్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ టెంపరేచర్ క్యారెక్టరిస్టిక్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది ఈఎంఎఫ్ అండ్ స్ట్రే వోల్టేజ్ పికప్ ఈజ్ పాసిబుల్ అండ్ ఇన్ మెనీ అప్లికేషన్స్ యాంప్లిఫికేషన్ ఆఫ్ సిగ్నల్ ఈజ్ రిక్వైర్డ్. మెనీ అప్లికేషన్స్ యాంప్లిఫికేషన్ సిగ్నల్ అనేది కూడా అవసరం అని చెప్తున్నాడు. దీస్ ఆర్ ది లిమిటేషన్స్ ఆఫ్ థర్మోకపుల్. వాట్ ఆర్ ఇట్స్ అప్లికేషన్స్? సో ఈ థర్మోకపుల్స్ని అసలు ఎక్కడ యూజ్ చేస్తూ ఉంటారు? స్టీల్ ఇండస్ట్రీ, గ్యాస్ అప్లియన్సెస్ సేఫ్టీ, థర్మోపైల్ రేడియేషన్ సెన్సార్స్, మ్యానుఫ్యాక్చరింగ్, పవర్ ప్రొడక్షన్, థర్మో ఎలక్ట్రిక్ కూలింగ్ ప్రాసెస్ ప్లాంట్స్, థర్మోకపుల్ యాజ్ వాక్యూమ్ గేజెస్, హీటర్స్, ఇలాంటి వాటన్నిటిలో థర్మోకపుల్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. స్టీల్ ఇండస్ట్రీస్, సో ఆ స్టీల్ ఇండస్ట్రీస్లో కాంపోనెంట్స్ని మేట్ చేసేటప్పుడు లేదంటే ఫర్నిసెస్లో కానీ ఇలాంటి వాటిల్లో టెంపరేచర్ ఎంత ఉంది మెజర్ చేయడానికి ఆ స్టీల్ ఇండస్ట్రీస్లో థర్మోకపుల్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అలానే గ్యాస్ అప్లియన్స్ సేఫ్టీ, సో గ్యాస్లో అక్కడ టెంపరేచర్ ఎంత మెయింటైన్ అవుతుంది అన్నది కరెక్ట్గా యాక్యురసీగా మెయింటైన్ అనేది చేయాలి. సో ఆ టెంపరేచర్ని మెజర్ చేయడానికి థర్మోకపుల్స్ అనే వాటిని యూజ్ చేస్తామని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే థర్మోపైల్ రేడియేషన్ సెన్సార్స్ వాటిలో కూడా థర్మోకపుల్స్ని యూజ్ చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్, డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో థర్మోకపుల్స్ని యూజ్ చేస్తారు. పవర్ ప్రొడక్షను, థర్మో ఎలక్ట్రిక్ కూలింగ్లో, ప్రాసెస్ ప్లాంట్స్లో, అలానే థర్మోకపుల్ యాజ్ వాక్యూమ్ గేజెస్లోను, హీటర్స్ దగ్గర టెంపరేచర్ ఎంత ఉందో మెజర్ చేయడానికి ఈ థర్మోకపుల్స్ అనే వాటిని యూజ్ చేస్తామని చెప్తున్నాడు. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ ది థర్మోకపుల్స్. So it is the construction and working of the thermistors and thermocouples. So in next class we will discuss other measuring instruments of temperature. So thank you guys.